ఒకవైపు కుండపోతగా కురుస్తున్న వర్షాలకు అన్నదాతలు తీవ్రంగా నష్టపోతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం వారిని పట్టించుకోలేదని కిసాన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి మండిపడ్డారు. వేల ఎకరాల్లో పంట నష్టపోయి ఇబ్బంది పడుతున్న రైతులను ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వకపోవడం రైతుల పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. ఇప్పటికైనా రైతులకు ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న అన్వేష్ రెడ్డితో మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. గత కొన్ని రోజులుగా కురిసిన అకాల వర్షాలకు నిజామాబాద్ జిల్లా మొత్తం పూర్తిగా తడిసి ముద్దయింది. అనేక ప్రాంతాలు కూడా నీటి జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. అనేక పంట పొలాలు కూడా నీటి మునిగాయి. రైతులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రైతులను తాము పూర్తిగా ఆదుకుంటామని చెప్పి కూడా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఆచరణ మాత్రం ఎక్కడా కనిపించని పరిస్థితి ఉంది. దీనిపై మాతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి గారు ఉన్నారు. వీరికి మరి తెలుసుకుని చెప్పండి, ఒకవైపు జిల్లా మొత్తం పూర్తిగా గత కొన్ని రోజులు కురిసిన వర్షాలకు పూర్తిగా పంట కూడా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వైపు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటాం అంటుంది, అది ఎంతవరకు సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది అనేది నాకైతే విశ్వాసం లేదు. ఎందుకంటే ఏ పంటకు ఎంత ఇస్తామనేటువంటి ప్రకటన చేయలేరు. జరిగినటువంటి శాసనసభలకు కూడా ఏ రకంగా కూడా ప్రభుత్వం నుంచి ఒక హామీ రాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది. అందులో నిజామాబాద్ జిల్లాలో ఒక్క వేల్పూర్ మండలంలోనే 5 నుంచి 7 వేల ఎకరాలలో పంట నష్టం జరిగింది. పంట నష్టంతో పాటు ఇసుక మేటలు పెట్టి సాగుకు పనికి రాకుండా కోత గురైపోయి చాలా నష్టంలో రైతులు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మీ దగ్గర పంట నష్టమైన వివరాలు ఉన్నాయా? మీరు ఎట్లా చెప్పగలుగుతారు ఇంత జరిగిందని చెప్పేసి? మీరు చెప్పండి అంటే ఎక్కడైనా బుద్ధి ఉన్నాడు, ప్రభుత్వం దగ్గరనే వ్యవస్థ ఉంటుంది, ప్రభుత్వమే ఎనిమిరేషన్ చేయించాలా? ఇవాళ పంట నష్టానికి ప్రకటించడానికి అంచనా సంబంధం లేదు. మరి ఇదే కారణమైతే పోయిన మార్చిలో జరిగినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు వరంగల్ ఖమ్మం పోయి 10 వేలను ప్రకటించిండు. ఏ అంచనాలు వచ్చిన తర్వాత ఇచ్చిండు? ప్రకటించిన తర్వాత ఏ జిల్లాలో ఏ మండలాల్లో ఎన్ని ఎకరాలు ఏ పంట నష్టమైందని చెప్పేసి తర్వాత రిపోర్ట్ తెప్పించుకున్నారు. దాని ప్రకారంగా డబ్బులు వేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా మీరు అనౌన్స్ చేయండి, వరి నష్టపోతే మేము 20 వేలు డిమాండ్ చేసినాము, ఇసుక మెటలు పెట్టిన దానికి సాధన చేసుకుని 50 వేలు డిమాండ్ చేసినాము. ఈ రకంగా మీరు అమౌంట్ ఇస్తామని చెప్పి చెప్తే రైతులకు ఒక భరోసా ఉంటే తర్వాత ఎనిమిరేషన్ చేసినప్పుడు ఏ మండలాల్లో ఏ జిల్లాలో ఏ గ్రామంలో ఒక అంచనా వస్తుంది. ఆ దిశగా ఎక్కడ కూడా ప్రయత్నం చేయలేరు. ఈ జూలైలో కాదు, పోయిన జూలైలో కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఎకరాలు నష్టం జరిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వలే. 2020లో కూడా పంట నష్టాలు జరిగితే కోటుకోయింది రైతులు, కోటుకోతే హైకోర్టు తీర్పిచ్చింది మీరు ఇమ్మీడియట్గా పంట నష్టం ఇవ్వాలని చెప్పేసి. కానీ వాళ్ళు దాన్ని తప్పించుకోవడానికి సుప్రీంకోర్టు కౌంటర్ వేసారు, కానీ ఎక్కడ కూడా రైతుకు ఒక రూపాయి ఇవ్వలే. ఏదో ఇంత పంటల భీమా వస్తుంది అనుకున్నాం. ఆ పంటల భీమా పథకం లేకుండానే చేసినటువంటి ఒక రాష్ట్రం ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. రైతులు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకొని వల్ల పంటల భీమా పథకాన్ని నీరు గార్చి ఏ రకంగా కూడా రైతుల్ని ఆదుకునేటువంటి దిశ లేదు. దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తలేదు, ఆ దిశగా ఆలోచనలు కూడా చేయట్లేదు. ఒకవైపు కూడా రాష్ట్ర ప్రభుత్వం అది రైతు ప్రభుత్వం చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సొంత ఇలాక అనేవి బాల్కొండలో పూర్తిగా అక్కడ రైతులు కూడా పూర్తి నష్టపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎలా చూస్తున్నది దీని సంత రెడ్డి గారికి నేను నిజంగా ఈ జిల్లాలో నుంచి మీరు అడుగుతున్నారు, ఈ జిల్లా వాసిగా ఈ ఆయన మండల వాసిగా నేను ప్రశాంత్ రెడ్డి గారిని సూటిగా 2-3 క్వశ్చన్లు అడుగుతా. నువ్వు అసెంబ్లీలో మాట్లాడుతూ మా గౌరవ శాసనసభలు మాట్లాడుతూ ఉంటే చెక్ డ్యాములు శాస్త్రీయంగా లేవు అనగానే నీవు నీతో పాటు హరీష్రావు గారు లేచి చెక్ డ్యాంలు వద్దంటారు, చెక్ డ్యాంలు వద్దంటారు అని చెప్పేసి మాట్లాడినావు. నీకు తెలియదా? నీకు కొన్నిసాం ఇంజనీరు కదా, నీకు ఆలోచన లేదా? శాస్త్రీయంగా లేవనే విషయం నీకు తెలుసు కదా. శాస్త్రీయంగా లేకపోవడం వల్లనే ఇలా చెక్ డ్యాం 2 సార్లు తగ్గిపోయినటువంటి పరిస్థితి. ఒక్కొక్క చెక్ డ్యాము 2 సార్లు తగ్గిపోయినటువంటి పరిస్థితి. మొదటిసారే మేము మాట్లాడినాం, ఇది హైట్ కట్టిండ్రు, దీన్ని తగ్గించండి అయ్యా అని అంటే ఇవ్వకుండా తగ్గించాలే, ఏ ప్రతిపక్షం అట్లే మాట్లాడతారని చెప్పేసి మాట్లాడి దాన్ని మళ్ళీ కట్టవచ్చినారు. మళ్ళీ 2 సార్లు తగ్గిపోయింది, ఇప్పుడు 3వ సారి కట్ హైట్ను తగ్గించడంతో ఇప్పుడు తెగలేనటువంటి పరిస్థితి ఉన్నది. అంటే నీ కనీసం బుద్ధి ఉండాలి కదా. నీ జిల్లాలోనే, నీ కాన్స్టిట్యూన్సీలో, నీ మండల్లో, నీ పక్క ఊర్లో చెక్ డ్యాములు తెగిపోయి నష్టం జరిగినటువంటి వాస్తవం కాదా? అనాలోచితంగా నిర్ణయాలతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే డిజైన్ చేయడం వల్ల జరిగినటువంటి తప్పిదమ్మ నీకు తెలియదా? కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెక్ డ్యాములు తప్పులు జరిగినాయి. ఒక రకమైన డిజైన్ చేసిండ్రు, స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను పరిగణలోకి తీసుకోలేరు. ఈ రకంగా నిర్మాణం చేయడంతో చెక్ డ్యాంల వల్ల పక్కకున్నటువంటి భూములన్నీ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. చాలా గ్రామాల్లో నేను తిరిగితే 60-70 ఏళ్ళుగా వాగులు వచ్చినాయి చూసినాం, కానీ ఏనాడు కూడా సాగు భూములు కోత గురగలవన్నారు. కానీ కేవలం చెక్ డ్యాంల నిర్మాణంతోటే ఇవాళ జరిగినాయి. చెక్ డ్యాంల నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు, కానీ ఆ నిర్మాణం శాస్త్రీయంగా లేదు అని మేము మాట్లాడుతున్నాం. ఆ శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో టెక్నికల్గా ఎక్కడి పరిస్థితులకు అక్కడికి అనుకూలంగా డిజైన్ చేయాలి. కానీ నేను మరొక మాట కూడా ప్రశాంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను మీ ద్వారా.
అసలు గ్రౌండ్ వాటర్ భూగర్భ జలాలు పెరగడానికి మీరు ఏదైతే చెక్ డ్యామ్ నిర్మాణం అంటున్నారు, అసలు మీ దగ్గర ఏమైనా అంచనాలు ఉన్నాయా? ఎంత హైట్ కట్టి నీళ్ళు ఎన్ని నిల్వ ఉంచగలిగితే ఎంత భూగర్భాలు జరుగుతాయని మన అంచనా ఉన్నదా? అది లేదు. నువ్వు అదే చెక్ డ్యామ్లో ఇసుక తీసేస్తావు, మొరం తీసేస్తావు, నీళ్ళు ఎక్కడ సింక్ అవుతాయిగా? అయ్యే పరిస్థితి లేదు. గత కొన్ని రోజుల్లో కురిసిన అకాల వర్షాలకు పూర్తిగా నష్టపోయేట రైతులు నష్టపోయారని చెప్పి ఎకరంకు 40,000 ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు కల్వర్ట్ నిర్మాణం శాస్త్రీయంగా జరగకపోవడం వల్లనే ఇక్కడ పూర్తిగా ఇక్కడ రైతులు నష్టపోయారని చెప్పి చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరా వైపులతో నవీన్ అమ్మాను నిజామాబాద్.